మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నూతన డిగ్రీ కళాశాల ఏర్పాటు కావడంతో నేటి నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ పర్యటన నేపథ్యంలో రామాయంపేటకు డిగ్రీ కళాశాల మంజూరు చేయడంతో ఈ సంవత్సరమే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రిన్సిపల్ గణపతి నేడు కళాశాలను పరిశీలించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్తో కలిసి కళాశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిగ్రీ కళాశాల మంజూరు కావడంతో దాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు సేవలు అందించేందుకు కృషి చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిగ్రీ కళాశాల మంజూరు అయినందుకు స్థానిక ప్రజాప్రతినిధులు డిగ్రీ కళాశాలలోని విద్యార్థులను చేర్పించి తరగతులు ప్రారంభించేందుకు సహకరించాలని ఆయన సూచించారు. రామాయంపేట, చిన్నశంకరంపేట, నిజాంపేట, చేగుంట, నార్సింగ్ మండలాలకు చెందిన డిగ్రీ విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా రామాయంపేటలోనే అడ్మిషన్లు పొందాలని సూచించారు. నేటితో అడ్మిషన్ల గడువు ముగుస్తున్నప్పటికీ నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిగ్రీ కళాశాలకు కావలసిన అన్ని ఏర్పాట్లు తాము చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సిఏ చైర్మన్ బాదే చంద్రన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట పట్టణం ప్రజలకు శుభవార్త అని చెప్పొచ్చు, ఉమ్మడి మండలాలకు కూడా. ఎందుకంటే మన సీఎం గారు వచ్చిన రోజు మనకు రెవెన్యూ డివిజన్, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెవలపింగ్ ఫండ్స్ కూడా 25 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒకటే ఎమ్మెల్యే గారి కోరిక మేరకు, మా అందరి కోరిక మేరకు ఇచ్చిన సీఎం గారికి మా రామాయంపేట మున్సిపాలిటీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఎందుకంటే అదే రోజు చెప్పాడు రెవెన్యూ డివిజన్ 2 రోజులలోనే ఆ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అది కూడా ఆ బిల్డింగ్ కూడా చూసినాం. ఈ వారం 10 రోజులలో అది కూడా రెవెన్యూ డివిజన్ కూడా ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా డిగ్రీ కాలేజీకి సంబంధించి కూడా డిగ్రీ కాలేజ్ కూడా ఇంటర్నే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజుకు లాస్ట్ ఉంది ఏది అడ్మిషన్స్. ఆ అడ్మిషన్స్ అనేది కూడా ఇంకా కొన్ని రోజులకు కూడా పర్మిషన్ మా ఎమ్మెల్యే మేడం గారు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఉమ్మడి మండలం స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నాం, ఇక్కడ మీకు ల్యాబ్ స్పెషాలిటీ ఏదన్నా తక్కువ పడ్డా మా ఎమ్మెల్యే గారితో చేయిస్తాం, లేదంటే మేము కూడా చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నాం, రామాయంపేటలో వచ్చింది కాబట్టి మనం అందరం కూడా దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎక్కడైతే బయట జాయిన్ అయినరో వాళ్ళని ఇక్కడికే వచ్చి జాయిన్ కమ్మని చెప్పడం, ఎందుకంటే మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఏది మెదక్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గణపతి గారు ఇక్కడికి వచ్చి ఇప్పుడు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన గౌరవ శాసనసభ్యులు గారు పద్మాదేవేంద్ర రెడ్డి గారి కోరిక మేరకు మా మున్సిపాలిటీకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజు మంజూరు కావడం జరిగింది, మరియు రెవెన్యూ డివిజన్ మంజూరు కావడం జరిగింది. అభివృద్ధి పనులకు 25 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. దీనికి నిన్నటి నుంచే అడ్మిషన్స్ తీసుకోవడానికి ప్రతిపాదించారు. ఈ యొక్క రామంపేట మున్సిపాలిటీకి గౌరవ ఎమ్మెల్యే ఈ యొక్క డిగ్రీ కాలేజ్ తెచ్చినానికి రామంపేట పట్టణ ప్రజల తరఫున అభినందనలు తెలుపుతాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామాయంపేటలో కొత్తగా ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 4 గ్రూపులు ప్రభుత్వం కేటాయించింది. బీఏ, బీకామ్, బీఎస్సీలో 2 గ్రూపులు, బీజెడ్సీ మరియు ఎంపీసీ. అన్ని గ్రూపుల్లో 60-60 సీట్లు కూడా కేటాయించడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం వరకు జాయిన్ అయ్యే వాళ్ళు దోస్తు ద్వారా డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు, లేదా రేపటి నుండి మాత్రం ఇక్కడనే కాలేజీలోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రామాయంపేటలో డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్లను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వస్తే డైరెక్ట్గా మీకు ఆన్లైన్తో సంబంధం లేకుండా మాన్యువల్గా అడ్మిషన్ చేసుకోవడం జరుగుతుంది.